నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం పిఎంపురం సిఎఫ్ ని దొడ్డిదారిన తొలగించడం అన్యాయం సిఐటియు పెద్దమురహరిపురం సిఎఫ్ గా పనిచేస్తున్న పి డిల్లేశ్వరిని తొలగించడం అన్యాయమని సిఐటియు మండల కార్యదర్శి నయ్యల మోహన్ రావు తప్పుపట్టారు పిఎంపురంలో గ్రామైక్య సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మోహన్ మాట్లాడుతూ తప్పు చేసిన వారికి ముందుగా సోకాస్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకొని దానిపై సంతృప్తి చెందనప్పుడు ఎంక్వైరీ చేసి తప్పని రుజువైతే తప్ప ఎవరిని తొలగించడానికి వీలు లేదు గాని రాజకీయ నాయకుల జోక్యంతో పీడీ గారు ఈ చర్యలు చేపట్టడం ఉద్యోగ హక్కులను హరించడమే అని ఆయన అన్నారు దీనిపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు రాజకీయ కారణం చూపించి ఆమెను తొలగించడం దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇంటివ జిల్లా నాయకురాలు బొమ్మడి సుగుణావతి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పే మన నాయకులు ఇలాంటి చర్యలకు దిగడం తగదని ఆమె అన్నారు 200 రూపాయలు లంచం తీసుకుందని ఆరోపించడం దారుణమని అన్నారు తన చుట్టూ ఉన్న పిఏలు ఏం చేస్తున్నారో పట్టించుకోవాలంటూ రాజకీయ నాయకులకు చురకలంటించారు 200 రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆధారాలు లేవని అయినా పీడీకు లెటర్ పెట్టారని ఇదేనా మహిళా రాజ్యం అంటూ ఆమె ప్రశ్నించారు ఈమెకు భర్త లేకపోయినా వచ్చిన వేతనంతో జీవితం వెల్లదీస్తున్నారు ఇట్లాంటి వారిని ఆదుకోవలసింది పోయి నడి రోడ్డున పడేయడం దారుణమైన చర్య అని ఆమె అన్నారు ఊరు మొత్తం ఆమె పక్షాన నిలబడి ఆమెకే ఉద్యోగం తిరిగి ఇవ్వాలి అని ముక్తకంఠంతో తీర్మానం చేశారు నిజమైన ప్రజాస్వామిక వాదులు మీరైతే దీన్నైనా మీరు పరిగణలోకి తీసుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈమెకు బాసటగా ఆ గ్రామ మహిళలతో పాటు కౌలు రైతులు జిల్లా నాయకులు రైతు సంఘం జిల్లా నాయకులు తమ్మినాన భాస్కర్రావు బమడి రామకృష్ణ సార్ మన శ్రీకాకుళం జిల్లా వజ్రపోతుల మండలం వజ్రపోతుల మండలం అంటే పెద్దమలహరిపురం పంచాయతీ పెద్దమలహరిపురం గ్రామం అదే పెద్దమలహరిపురం వివోకి వివోఏగా పనిచేస్తాను సార్ నేను వివోఏగా జాయిన్ అయ్యి 38/2006 లో జాయిన్ అయ్యాను సార్ వివోఏగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను మా సంఘాలకి చాలా సక్రంగా నా సేవలు అందిస్తూ వచ్చాను సార్ నాకు వివోఏగా జాయిన్ చేస్తాడుకి మా వివోలో రూపాయి అంటే రూపాయి లాభంగా లేకుండా నాకు ఒప్పు చెప్పారు ఈ రోజుకి మా వివోలో నిధి 11,30,000 రూపాయలు సుమారుగా ఉంది సార్ ఇది నేను చేస్తున్న విషయం సార్ అలాగే నేను ఈ పంచాయతీకి జాయిన్ అయ్యేటప్పుడు 14 సంఘాలు ఉండేవి సార్ కానీ ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం మీద 84 సంఘాలు ఉన్నాయి ఈ 84 సంఘాల్లో కూడాను నేను వివోఏగా జాయిన్ అయ్యి పనిచేసిన నుండి ఎటువంటి అవినీతికి పాలు పడకుండా నిస్సహాయంగా ఓర్పుతో సహనంతో ఈ సంఘాల పట్ల నా బాధ్యత ప్రకారంగా నేను పనిచేసుకుంటూ వచ్చాను సార్ మాకు వివోఏగా గౌరవతం లేకపోయేటప్పుడు కూడాను శ్రద్ధగా వహించి నా సంఘాలకి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను సార్ ఇప్పటి వరకు అలాగే వచ్చాను సార్ అలాగే నా సేవలు మా సంఘాలు వినియోగించుకుంటూ నేను చేసిన సేవలు వాళ్ళకి ఇష్టపడుతూ ఇప్పుడు కూడాను వివోఏగా కొనసాగాలి అని చెప్పి మా సంఘాల సభ్యులు లీడర్లు ఆర్గనైజర్ అందరూ కూడాను నన్ను కోరుకుంటున్నారు సార్ కానీ ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు ఏంటంటే రాజకీయ పర్వతంగా వినియోగించి నాకు వివోఏగా తొలగించినట్ను తీర్మానం రాసి డిఆర్డిఏకి మండలంకి ఇవ్వడం కూడా జరిగింది ఇది రాజకీయ పరంగా ఇది జరిగింది సార్ నాకు మా సంఘ సభ్యులు ఉండి పనిచేసుకునే ఇష్టం వాళ్ళకు ఉంది వాళ్ళు ఉంచుతున్నారు కానీ నాకు తీయాలంటే మా గ్రామ సంఘము గ్రామ సంఘ సభ్యులు ఇష్టం లేకపోతే తీసివచ్చు సార్ కానీ పై అధికారులు ఎవరు రావడమో లేదా నాయకులు లేదంటే పెద్దలు చేసేస్తామో చేసేస్తామంటే అది కాదు సార్ అలాగే నేను మా సంఘ సభ్యుల దగ్గర అవినీతికి పాల్పడి డబ్బులు తినేస్తానని ఒక ఆరోపణ అలాగే ఎలాంటి రాజకీయంలో కూడా నేను తిరగలేదు తిరగను కూడాను కానీ నేను రాజకీయంగా ఎలక్షన్లప్పుడు ప్రసారం చేస్తానని
మరొక పాయింట్ తో అలాగే అలాగా ఏంటంటే నిన్న సంఘం దగ్గర పనులు చేయటం లేదని మరొక పాయింట్ తో ఇలాగా వ్యక్తిగత కక్షలతోటి నాకి వివోయేగా తొలగించాలని ఆలోచనతో వాళ్ళు చేయవలసిన పనులను చేశారు సార్ అప్పటికి నిన్ను ఒక వంటర మహిళను అలాగే ఒక నిరుపేదరాల సార్ ఇప్పుడు ఇది నా విషయమే కాదు సార్ మన జిల్లాలో మన రాష్ట్రంలో మా మండలంలో కూడా నాలంటి ఆడపిల్లకి ఇదే సమస్య ఇదే ఇబ్బంది సార్ కాదంటే వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు బయటికి రావడం లేదు సార్ కానీ నాకి ఒత్తిడి పెడతప్పుడు కూడాను నా సంఘాలు బాగుండాలని ఇప్పటి వరకు వచ్చాను సార్ నా సంఘాలు ఇష్టపడుతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను సార్ కానీ ఈ రాజకీయ ఒత్తిడి అయితే నేను భరించలేను సార్ భరించలేక చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ లాస్ట్ గేట్ అంటే ఇలాగే ఈ ఒత్తిడిని కొనసాగిస్తే ఇంకా ఆ పైన ఏదైనా అగాయత్ నేను చేసుకున్నా ఆ బాధ్యత మొట్టగా ఊర్లో గ్రామంలో ఉన్న ఆ కార్యకర్తలు సార్ పేర్లు చెప్పమన్నా పేర్లు చెప్తాను లేదంటే ఇది రాజకీయ పరతపంగా వ్యక్తిగతంగా నాకు ఈ హింస పెడుతున్నారు సార్ నాకు ఈ హింసలోటి నుండి నన్ను కాపాడండి నాలాంటి ఆడపిల్లలు కాపాడండి సార్ ఇదే నేను మనస్ఫూర్తి కోరుకుంటాను సార్ సిఐటియు ముదర్కొత్తూరు మండల కన్వీనరు ఈరోజు వివోఏగా మన పొచ్చ ఢిల్లీశ్వరి సుమారు 20 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది ఏ రకమైన ఇప్పటివరకు ఏ రకమైన అవినీత ఆరోపణలు కానీ లేకపోతే ర్యాష్గా మాట్లాడడం కానీ ఇంకా వేరే ఆరోపణలు ఏమీ లేకుండా ఈ సందర్భంలోనే ఈవిడ్ని తొలగించే వల్ల ఈవిడికి రాజకీయంగా ఏదో పార్టీ వెనుక తిరిగిందని ఉద్దేశంతో లేకపోతే ఆవిడ ఇంకెవరినో ఎవరికో సహాయం చేయలేదనో లేకపోతే వ్యక్తిగత కారణాలతో ఈవిని తొలగించడం అనేది అన్యాయం దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి విషయాల్లో ఇప్పుడు మన జగన్ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం మహిళల తాలూకు అభ్యున్నతే మా ధ్యేయమని చెప్తుంది అది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాలా ఎందుకంటే చిరుద్యోగులు ఒక రూపాయి కూడా ఆశించకుండా ఆ సందర్భంలో 20 సంవత్సరాల క్రితం నుండి 100 రూపాయలు 50 రూపాయలు వాళ్ళు సంఘాలు ఇచ్చిన డబ్బులతోనే వీళ్ళు జీవనోపాధి చేసుకునేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ పోరాట ఫలితంగా ఈ గవర్నమెంట్ వీళ్ళకి జీతాలు పెంచడం జరిగింది ఈ సందర్భంలో జీతాలు పెంచిన టైంలోన ఎవరినో తన అనూహ్యులను కానీ లేకపోతే వాళ్ళ అనుకున్న వాళ్ళకి వాళ్ళ రాజకీయంగా ఎవరైతే సహాయం చేసినారో వాళ్ళని పెట్టుకోవాలని దురుద్దేశంతో ఎవరో జిల్లాల నుండి అధికారులను రాగమేఘాల మీద రప్పించి అనవసరంగా ఈ దీనికి బాడీకి ఏం చేయాలంటే గ్రామ సంఘం ఉంది గ్రామ సంఘంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు కోరం ఉందా లేదా వాళ్ళు పిలిపించి ఈవిడ తప్పు చేస్తే అమ్మ నువ్వు చేసిన తప్పు ఇది ఖచ్చితంగా మేము తీసేస్తామని చెప్పాలా ఆవిడికి నోటీసు ఇవ్వాలా ఆవిడికి ముందు సమాచారం ఇవ్వాలా అలాంటి సమాచారం లేకుండా ఎవరో రాజకీయ నాయకులు చెప్పినారని ఉద్దేశంతో ఈవిని అక్రమంగా తొలగించడం అనేది చాలా అన్యాయము ఆవిడ ఒంటరి మహిళ ఆవిడ పేషెంట్ ఇప్పుడు కూడా పేషెంటే ఆవిడ కాబట్టి ఆవిడ ఏదైనా జరిగితే ఆవిడికి దానికి బాధ్యత మాత్రం ఇక్కడున్న నాయకులు కానీ ఇక్కడ మన మంత్రివర్యులు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా జరిగిపోయింది లేదు ఆవిడ్ని వివోఏగా విధుల నుండి తీసుకొని ఇక్కడ అన్ని సంఘాలకి న్యాయం చేస్తాను కోరుతూ ఈ ఒకవేళ ఈ రకమైన పరిష్కారం ఏదైనా జరగకపో అది కాకుండా ఇంకేమైనా జరిగితే మాత్రం సిఐటిగా ఆవిడికి ఎప్పుడు అండగా ఉండి దీన్ని పోరాటం మాత్రం ఉధృత రూపము తీసుకెళ్ళి ఆవిడికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు సుగుణ ఐద్వా జిల్లా నాయకురాలిని ఈరోజు నేను పెద్దమరారపురం గ్రామానికి వచ్చాము ఢిల్లేశ్వరి అనే ఒక సిఎఫ్కి సమస్య వచ్చింది ఆ సమస్యని తెలుసుకొని మాట్లాడదామని వచ్చాము ఈరోజు ఏంటంటే ప్రభుత్వం రాజకీయ నాయకులు వైసీపీ వాళ్ళు అండగా అండ చూసుకొని ఒక ఒంటరి మహిళని ఇబ్బందులు పెడుతున్నారు ఈ ఢిల్లేశ్వరి ఇక్కడికి వచ్చి తెలుసుకున్న తర్వాత ఈ వీళ్ళు మొత్తం 48 సంఘాలు 37 సంఘాలు ఈ ఢిల్లేశ్వరికి మద్దతుగా ఉన్నాయి అంటే సక్రంగా పనిచేస్తుంది ఈమె కరెక్ట్గా ఉన్నారు సిన్సియర్గా ఉన్నారు వర్క్ బాగుంది అని ఖచ్చితంగా చెప్తున్న సంఘాలు 37 సంఘాలు దాన్ని మెజారిటీతో పోల్చుకున్న ఈమె నెట్టి పరిస్థితుల్లో తొలగించే అవకాశం లేదు అయినప్పటికీ సిఐఎం ఏపీఓ గారు సిసి గారు వాళ్ళంతా వచ్చి గ్రామ పెద్దలు అంటే వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి ఈమెని లేనిపోని ఆరోపణలు చేసి అబద్ధ మాటలు చెప్పి హింసించి
పక్కనే పక్కకు తొలగిస్తున్నారు అన్నమాట అది ఏ రకంగా జరగకుండా ఉండాలని మేము వచ్చి ఇక్కడ సమస్య తెలుసుకొని మాట్లాడాలని మేము వచ్చాము ఖచ్చితంగా ఈవిడ కొనసాగించాలని మేము అడుగుతున్నాము అలాగే ముఖ్య మంత్రి గారు మంత్రి వర్యులు చేస్తున్నవి ఏంటంటే ఇలాంటి సమస్య వచ్చేటప్పుడు ఎక్కడ సమస్య అనేది వచ్చి అక్కడ వాలి ఆ సమస్య పరిష్కరించడం పరిష్కరించకుండా లేనిపోని అబద్ధ ఆరోపణలు కార్యకర్తలకు రెచ్చగొట్టి అక్కడ సమస్య సృష్టించి ఈవిడికి సంతకాల కోసం ఏంటి ఈవిడిని తొలగించాలని సంతకాల కోసం రాత్రి 8 9 గంటలకు వెళ్లి సంతకాలు తీసుకున్నారట తొలగించాలని ఎంత అన్యాయం అంటే అసలు రాత్రి పూట ఏ ఇంటికి వెళ్లి సంతకాలు తీసుకోవడం అనేది అది చాలా తప్పుడు ఆలోచన అలా మంత్రి వర్యులకి ఆ దృష్టికి వెళ్ళిందో లేదో ఒకవేళ వెళ్ళకపోయినా ఇప్పటికైనా తెలుసుకొని ఇలాంటి మహిళలు ఒంటరి మహిళలు సపోర్ట్గా ఉండాలి అంతే తప్ప మంత్రివర్యం మంత్రి గారికి కాశీబుగ్గ పలాసలో భూ కబ్జా జరుగుతుంది విపరీతంగా కోట్ల భూములు కబ్జా చేస్తున్నారు అక్కడ చూడవలసింది పోయి అక్కడ జాగ్రత్త పడవలసింది పోయి ఒంటరి మహిళలు ఏం తింటారని ఏముంటారని ఏం అన్యాయం చేస్తున్నారని ఇలాంటి మహిళల మీద అన్యాయంగా కడుపు కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఇలాంటి మహిళలకి మేము ఎప్పుడు ఐద్వాగా సపోర్ట్గా ఉంటాము ఖచ్చితంగా ఆమెను మళ్ళీ విధుల్లో తీసుకోకపోతే ఉద్యమం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటం పెద్దగా నా పేరు రూపా అండి నేను ప్రియదర్శిని సభ్యురాలు అండి కొన్ని లీటర్గా ఉండేదని హెల్త్ పరంగా ఇప్పుడు సభ్యురాలుగా మారాను మాకు జిల్లా 20 సంవత్సరాల నుంచి మాకు సీఎఫ్గా మేమే పెట్టామండి అప్పుడు గ్రామ సంఘం అధ్యక్షులుగా మేము ఉండేవాళ్ళము అర్ధ స్వరాజ్ని నేను సావిత్రి అని ఆవిడ మేము ఉండేవాళ్ళము మేము 10 సంవత్సరాలు గ్రామ సంఘం అధ్యక్షులుగా చేశామండి అంతవరకు ఆవిడకి ఇచ్చింది రూపాయి లాభం లేదు రూపాయి నష్టం లేదు దీంతోనే ఆవిడకి ఒప్పజెప్పామండి గ్రామ సంఘం ఈ రోజుకి 11 లక్షలు అమౌంట్ కూడా ఆవిడ చేతుల మీద ఎలా తెచ్చింది అనేది కూడాను మాకు ఇది లేదు మా గ్రూపులకి 16 గ్రూపులతో నడిపించిన గ్రూపులు ఇప్పటికి 48 గ్రూపులు ఎన్ని అయ్యావంటే ఆవిడ ప్రోత్సాహం చాలా ఉందండి అందులోన ఇంకోటి ఏదంటే ఎవరు వచ్చినా ఏది ఏ మాకు ఏ నిధులు వచ్చినా ఏది వచ్చినా ఎలా చెయ్యాలి ఏటనేది ప్రతిదీ ఆవిడ విడమర్చి మాకు చెప్పడం కానీ మా గ్రూప్ లావాదేవీలు కానీ అన్నీ మాకు చూసి మాకు ఏది చేయడమని ఆవిడ చేస్తుంది ఇలాంటి ఈ కొద్ది కాలంలోనే ఆవిడ మీద కొంచెం ప్రెషర్ అనేది పడింది సార్ అది వ్యక్తిగత ప్రెషర్లే తప్పించి సంఘాల పరంగా ఏమీ కాదు అవి ఎవరం కూడా సంఘాల పరంగా ఆవిడ మీద కంప్లైంట్ అంటూ మాకు లేదండి అది చూసిందే ఊర్లో గ్రామాల దీన్ని బట్టి అవి జరుగుతున్నాయి తప్పించి ఇంతవరకు ఏమీ కూడా ఇది లేదండి ఇంకొక విషయం సార్ డిల్లమ్మని తొలగించడానికి అనేసి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ సంఘాలని చెప్పకుండా వాళ్ళకు అనుగుణమైన వాళ్ళతో వాళ్ళ తాలూకు లీడర్ల తాలూకు మనుషులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి వేసుకోవడానికి అనేసి చెప్పి అక్రమంగా 8 9 గంటల నైట్ అప్పుడు వెళ్ళి పెద్ద మనుషులు వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి సంతకాలు పెట్టించుకొని రావడం జరిగింది కొందరు ఇంట్లో ఇదే విషయంలో గొడవలు కూడా జరిగాయండి అది అక్రమం ఆవిడికి అలాగ చేయడం మాత్రం తీసేయడం మాత్రం చాలా అన్యాయం అండి దీనికి మేము అందరం హర్షిస్తున్నాం మా అందరు సపోర్ట్ డిల్లం పైన ఉంటుంది నుంచి మా గ్రూప్ తరఫున మాత్రం ఎటువంటి లోటు పాట్లు మాత్రం లేవు చక్కగా ప్రతి విషయాన్ని కూడా ఆవిడ చక్కగా చెప్పుకుంటూ మా గ్రూప్ని చక్కగా నడుపుకుంటూ మాకు ఇంతవరకు తెచ్చారు అలాంటిది ఇప్పుడు తన గురించి ఒక తన విషయంలో ఒక వ్యక్తిగత విషయంలో ఎన్నైనా రావచ్చు అలాంటిది గ్రూపుల మీద పెట్టడం అది న్యాయం కాదు తన వ్యక్తిగత విషయం తనతో లాగాలి అలా అనేసి ఈ 40 గ్రూపుల మధ్యలో పెట్టడం అది అనేది ఎటువంటి న్యాయం కాదు అది అటువంటి విషయంలో ఆవిడ తీయడం ఇంకొక విషయంలో ఇంకొక ప్రశ్న పెట్టడం అలాంటిది ఆవిడ ఏ తప్పులు చేశారో అవన్నీ మాకు తెలియాలి తెలిసిన తర్వాతనే ఆవిడ తీయడమో లేదో జరుగుతుంది అందులో ఆవిడ తీయాలంటే ఎటువంటి అనుమానం లేదండి మాకు ఆవిడ కావాలి బాగా చెప్తుంది ఆవిడ ప్రతి విషయంలోనూ ముందుకు వస్తారు ఆవిడ ప్రతి విషయంలో ఇలా చేయండి అలా చేయండి ఇలా చేయండి అనేసి ప్రతి ఇంటికి వచ్చి ఏ సమస్యనైనా వచ్చి ఆవిడ వచ్చి ప్రతి ఒక్క విషయంలో కూడాను అమ్మ మీరు ఇలా చేయండి మీ గ్రూప్ ఇలా చేయండి ప్రతి నెలలో 2 సార్లు మీటింగ్ పెట్టండి అమ్మా అనేసి ఆవిడ ప్రతి ఒక్క విషయంలో కూడాను మాకు మంచిగా చెప్పేది గ్రూప్ని మంచిగా నడుపుతూ ఈ 40 గ్రూపుల్లో కూడాను చక్కగా నడపడానికి ఆవిడ ప్రయత్నించేది అలాంటి ఆ వ్యక్తిని తీయాలనేసి కొంతమంది ప్రయత్నిస్తున్నారు కానీ మాకు మాత్రం ఇష్టం లేదు ఆవిడే మాకు కావాలి సీఎఫ్గా సార్ నా పేరు కొరకల్ ప్రతిమ పవన్ పుత్ర మా గ్రూపు మరి ఏమంటే మాకు సీఎఫ్గా ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తుంది
అంతకు ముందంటే నాకేం తెలియదు ఇప్పుడు మేము జాయిన్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మా గ్రూపులైనా సరే ఇంకేమైనా సరే మాకి ఏ ప్రాబ్లం అనేది రాలేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రాబ్లం వచ్చిందంటే దాని విషయం కోసం మాకేం తెలియదు కానీ ఏ వ్యతిరేకంగా అనేసి ఆవిడ తీస్తున్నారో ఏ మరి రాజకీయాలుగా తీస్తున్నారో అనేసి మాకేం తెలియలేదు నైట్ 9 8 ఈ టైంలో వచ్చి మా ఇంటికి పెద్ద మనుషులతో తీసుకొచ్చి సంతకాలు పెట్టి మరి ప్రత్యేకంగా ఏవైనా కావాలి చేయాలనేసి మాకు లంచాలు కానీ ఇంకేమైనా చేయాలి మేము చేస్తాము ఆవిడ వల్ల ఏం కాదు ఇకపై ఈవిడే కొత్తగా ఉండాలని చెప్పేసి మాకు వచ్చి అడిగి ఆవిడకి తీసేస్తున్నామని చెప్పేసి మాకు అడిగితే మేము మాకు ఇష్టంగా డిల్లమే కావాలని చెప్పేసి మేము అనుకున్నాము ఆవిడ వచ్చి మీకు మేమే కావాలి మేము ఉండాలి అని అంటే మాకు సైన్ చేయండి లేదంటే ఆవిడకి మీరు మీ ఇష్టంగా ఇచ్చేసుకున్నారంటే మాకు డిల్లమే కావాలి మాకు ఇంకేం వద్దు అని చెప్పేసి ఆవిడ తరఫున మేము ఆవిడకి ఇంకేమైనా మేము సపోర్ట్ చేయాలనుకుంటా సరే మా సంఘాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 48 సంఘాలుగా ఉన్నాయి ఈ మొత్తం కూడా ఆవిడకి సపోర్ట్గా మేము వెళ్ళి వెనకబడి మేము ఆవిడకి మేము తీసుకొస్తాం సార్ సార్ నమస్తే సార్ మాది కర్మరాజు కలము మాది లక్ష్మీ సాయి గ్రూపు నేను గొరకలు రాజేశ్వరి మా గ్రూప్లో చేర్చుకున్నాం మొన్ననే తీస్తారు అనవసరంగానే ప్రతిదీ ఇంకా ఇంట్లో ఊర్లో ఏది కూడా పెట్టకుండా తెల్లవారుజామున సంతకాలు పెట్టడము అక్కడక్కడ మీటింగ్లకు వెళ్తే అక్కడ మీటింగ్ రాలేదు అందుకే పెట్టిస్తున్నాం మన ఆడవారు అని చెప్పడము చాలా అన్యాయం అండి ఈవిడే మాకు సీఎం కావాలి నైట్ కూడా పెట్టిస్తున్నాం పవన్ పుత్ర గ్రూప్ అండి నా పేరు పుచ్చ కళ్యాణి మా సీఎం గారికి చాలా అన్యాయం జరిగిందండి ఇలాంటి అన్యాయము ఇంకే సీఎఫ్ కూడా జరగకూడదు కానీ మా ఈ సీఎఫ్ మాత్రం మాకు చాలా కష్టపడి చాలా ముందుకు తీసుకెళ్ళింది మా గ్రూపుల్ని ఇంకా తీసుకొని వెళ్తుంది కూడాను మాకు ఆ నమ్మకం ఉంది ఈవిడికి తొలగించడం అంటే మా గ్రూప్ మా ఊర్లో ఏ సంఘం కూడా ఇష్టం లేదండి మాకు ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు సీఎఫ్ కావాలి ఈవిడ మేము ఎంతవరకైనా పోరాడతాం సార్ మాకు ఈ సీఎఫ్ ఉండడానికి మేము ఎంతవరకైనా వస్తాము ఎంతవరకైనా పోరాడతాం సార్